ఏంటి పాడు ఆడాళ్ళకి మళ్ళీ రోజుల్లో నాకు మిగిలే ఆనందం ఇదేనే. నీ పైన ఉన్నప్పుడు ప్రపంచం మీద ఎక్కినట్టుంటుంది. మిగిలిందంతా ఈ కుట్టి లోకంలో పడి నా బతుకు కూడా కుట్టిదైపోయింది. దీనికేం తక్కువ లేదులే. నీకు తక్కువేంటే, వైజాగ్ విక్టోరియా మహారాణివి. అవునవును, ఈ చీకటి రాజ్యానికి రాణి కిరీటం ఒక్కటే తక్కువ. చూస్తూ ఉండు, రేపు మన దశ ఎట్టా తిరుగుతుందా. నా కొడుకు పళ్ళు ఇంకా చేతిలోనే దిగినట్టుంది. అబ్బో, మొత్తం మూడంత పాడు చేశాం. ఒక చిన్న కొరుకుడికి నొక్కుడికి నీరు కరిపితే మగాడని ఎట్టా పిలిచేది? నోరు ముయ్యవే ము, నోటికి ఎంత వస్తే అంతే. అది నోరా ఇంకేమన్నా? అంతేలే, ముంటే కోపం వస్తుంది కానీ బయట మెండగాళ్ళంటే మటుకు మూసుకుని పడి ఉండే బతుకునేది. ఎగేసుకొచ్చావు కదా, నన్ను దెప్పుతావెందుకు? చిత్తకత్తి కుక్కలా ఎంట పడింది ఎరగవా? అక్కడే ఉంటే ఎప్పుడో దిక్కులేని చావు చచ్చేదానివి. కట్టుకున్నాడు దరిద్రుడని పోయి పోయి పొయ్యిలో దూకిన. ఏమే, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరొకళ్ళ మీద పడి బతికే నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి పెళ్ళెందుకు నారాయణ? మనము నీతిగా బతికేస్తే సమాజం సిగ్గుతో చచ్చిపోదు. మనకిదే కరెక్ట్. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.